హలో హర్రర్ ఫ్రెండ్స్, నేను మీ హర్రర్ కింగ్. కొత్తగా వచ్చిన వాళ్ళు ఒక సబ్స్క్రైబ్ చేయండి. నేను వీక్లీ మీకోసం 2 నుంచి 3 వీడియోస్ తీసుకువస్తా. 5-6 రోజుల తర్వాత కొత్తగా వచ్చిన కోడ్ మెసేజ్ని క్రాక్ చేసి ఆ ప్లేస్కి వెళ్ళి ఎస్ఐ తవ్వకాలు జరుపుతూ ఉన్నాడు. అలా 10 నిమిషాలు తవ్విన తర్వాత అక్కడ మళ్ళీ వాళ్ళందరికీ ఆశ్చర్యం కలిగించే ఒక దృశ్యం కనిపించింది. అదేంటంటే, ఈసారి అక్కడ శవం దొరకలేదు. ఒక పెద్ద పెట్టె వాడు చెప్పిన ఆ లాటిట్యూడ్ లాంగిట్యూడ్లో పూడ్చిపెట్టి ఉంది. వెంటనే ఆ పెట్టెని తీసి అందులో ఏముందని చూశారు. అందులో వాళ్ళందరికీ ఒక లెటర్ కనిపించింది. ఇక ఆ లెటర్ని తీసుకొని ఎస్ఐ కానిస్టేబుల్స్ అందరితో కలిసి స్టేషన్కి వచ్చి కూర్చున్నాడు. ఆ లెటర్లో ఈ విధంగా రాసి ఉంది, ఈ కేసుని డీల్ చేస్తున్న ఎస్ఐకి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ కేసుని లైట్గా తీసుకొని మీరు క్షమించరాని తప్పు చేశారు. అయినా పర్లేదు, నేను మీకు ఇప్పటికి కూడా ఒక ఛాన్స్ ఇస్తున్నాను. 4-5 రోజులుగా రేడియో స్టేషన్లో నేను ఎటువంటి కోట్స్ ఇవ్వలేదని, మీరు రిలాక్స్ అవ్వటం నాకు అస్సలు నచ్చలేదు. నేను 6 నెలలుగా చేసే ప్రయత్నం ఏమిటంటే, నేను చెప్పే కోట్స్ మీరు క్రాక్ చేయాలని చూస్తున్నాను. ఎప్పుడెప్పుడు క్రాక్ చేస్తారని ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ మీరు ఎంత దరిద్రంగా ఈ కేసుని డీల్ చేశారంటే, ఆఫ్టర్ ఆల్ నేను ఇచ్చే ఒక చిన్న క్లూని డీకోడ్ చేయడానికే మీకు 6 నెలలు పట్టింది. ఇక మీరు నన్ను 60 సంవత్సరాలైనా పట్టుకోలేరు. కాబట్టి ఇప్పుడే మీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, దమ్ముంటే నన్ను టచ్ చేసి చూడండి అని ఇంకా ఆ లెటర్లో ఇలా రాసి ఉంది. నేనేదో చిన్నపిల్లల్లాగా మీతో ఆడుకోవటం లేదు. సిటీలో జరిగే వరుస హత్యలన్నీ నేనే చేస్తున్నాను. ఈ కేసుకి సంబంధించి మీ మైండ్లో చాలా డౌట్స్ రన్ అవుతూ ఉండొచ్చు. ముఖ్యంగా 6 నెలల్లో నేను ఎంతమందిని చంపానని భయపడుతున్నారు కదా. కంగారేం పడకండి, ఈ 6 నెలల్లో నేను ఎన్నో హత్యలు చేయలేదు. మహా అయితే 28 హత్యలు తప్ప మరేమీ చేయలేదు. మిగిలిన రోజులల్లా నేను ఈ హత్యని ఎలా సాల్వ్ చేయాలనే క్లూస్ అన్నిటినీ ఈ విధంగానే ఎన్నో బాక్సుల్ని ప్రిపేర్ చేసి వాటన్నిటినీ పాతిపెట్టి ఉంచాను. కాబట్టి మీకు ఆ క్లూస్ అన్నీ కావాలంటే నేను చెప్పిన విధంగా మీరు చెయ్యాలి. అదేంటంటే, ఈ సిటీలో ఈ విధంగా హత్యలు జరుగుతున్నాయని ప్రతి ఒక్కడికి తెలియాలి. రేడియో ప్రోగ్రాంలో వచ్చే ఆ సీక్రెట్ కోడ్ వెనక ఒక సీక్రెట్ కిల్లర్ దాగి ఉన్నాడని ప్రజలందరికీ తెలియాలి. కాబట్టి ఇది మీ అంతటా మీరుగా అందరికీ చెప్తే మంచిది. లేదా మీరు చెప్పలేనంటారా, కోడ్స్ అన్నిటినీ చెప్పిన నాకు ఈ హత్యలన్నిటినీ చేసేది నేనే. కోడ్స్ అన్నీ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అన్న సంగతి రేడియో స్టేషన్లో రివీల్ చేయటం నాకు పెద్ద సమస్యమీ కాదు. ఎందుకంటే ఆల్రెడీ రేడియో స్టేషన్లో ఉండే ఆ కాల్ని, ప్రోగ్రామ్ని మా డేటాబేస్ ఎప్పుడో హ్యాక్ చేసి పెట్టింది. కాబట్టి మీ అంతటా మీరుగా వెళ్ళి ప్రజల మధ్యలో మీ చేతగానితనాన్ని ఒప్పుకోండి. 6 నెలలుగా మీ వైఫల్యాన్ని ఏంటో చూపించండి. లేదా నాంతటా నేనుగా ఓపెన్ అయ్యి మొత్తం చెప్తాను. ఇదంతా చదివిన తర్వాత మీకు ఒక డౌట్ రావచ్చు. అదేంటంటే, కిల్లర్ చీప్ ట్రిక్ ఏదో యూస్ చేసి ప్రజల్ని భయపెట్టడానికి ఇలాంటి విషయాలన్నీ చేస్తున్నాడని, పబ్లిక్ ప్యానిక్ అవ్వద్దని మీరు వెంటనే మరొక స్టేట్మెంట్ని రిలీజ్ చేస్తారు. కానీ మీ దగ్గర ఆ అవకాశం ఇప్పుడు లేదు. ఎందుకంటే నేను లాస్ట్ టైం ఇచ్చిన క్లూ ద్వారా మీరు ఒక శవాన్ని వెలికితీశారు కదా, దాన్ని డీటెయిల్గా నేనెప్పుడో సీక్రెట్ కెమెరాతో షూట్ చేసి పెట్టాను. ఆ వీడియో ఫుటేజెస్ అన్నీ హెచ్డి నా దగ్గర రెడీగా ఉన్నాయి. కాబట్టి మీరు లాంటి చీప్ ట్రిక్స్ కనుక యూస్ చేసి చెప్పినట్టయితే, నేను వెంటనే ప్రతి ఒక్క కేబుల్లో ఈ హెచ్డి క్వాలిటీ ఫుటేజ్ని మెయిల్ చేస్తాను. కాబట్టి ఆ వీడియో చూసిన ప్రతి ఒక్క ప్రజలకి మీరు అబద్ధాలు చెప్తున్నారన్న సంగతి చాలా క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి మీకు ఎక్కువ రోజులు టైం లేదు, 2 రోజులు టైం తీసుకొని పబ్లిక్ మొత్తానికి నేను చేసేదంతా చెప్పండి అని రాసి ఉంది. ఇదంతా చదివిన ఎస్ఐకి గుండాగినంత పనైంది. భయంతో ఎస్ఐ తన పై ఆఫీసర్స్కి కాల్ చేశాడు. జరిగిన విషయమంతా చెప్పాడు. తనకి దొరికిన లెటర్లో రాసి ఉన్న విషయాన్ని కూడా చెప్పాడు. ఇక వెంటనే ఆ లెటర్ని ఫారెన్సిక్కి పంపించి దానిలో ఏమన్నా క్లూస్ దొరుకుతాయేమో వెతకమని, దాంతోపాటు ఆ లెటర్ ఉంచిన బాక్స్ను కూడా ఫారెన్సిక్కి పంపించాడు. ఇకపై ఈ కేసుని మనం సాల్వ్ చేయాలంటే ఇప్పటిదాకా జరిగిన విషయాలు మొత్తం మనం పబ్లిక్కి తెలియజేయాలి సార్ అని ఎస్ఐ తన పై ఆఫీసర్స్కి చెప్తూ ఉన్నాడు. దాంతో
తన పై ఆఫీసర్స్ అందరూ కోపంతో ఎస్ఐని చడామడా తిట్టేశారు. ఎందుకంటే 6 నెలలుగా మనం ఇంత దరిద్రపు పని చేశామని తెలిస్తే మన మీద ప్రజలకి నమ్మకం పోతుంది, దుమ్మెత్తిపోస్తారు. మనం స్టేషన్లో ప్రజల్ని ఇక ఆపటం మన వల్ల కాదు. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో బయటికి తెలియకూడదంటే దానిలో ఉండే నెగిటివ్ పాయింట్స్ కూడా ఎస్ఐ తన పై ఆఫీసర్స్కి ఎన్నో రకాలుగా చెప్పడానికి ప్రయత్నించాడు. అదేంటంటే వీడియో ఫుటేజ్ని బయటికి పెడతానని బ్లాక్మెయిల్ చేశాడు సార్. కాబట్టి మనం ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తీరాలని చెప్పగా దానికి పై ఆఫీసర్స్ అందరూ నిజంగా వాడు ఆ ఫుటేజ్ని బయటపెట్టినట్టయితే మనమేదో పెరైడ్ కోసం కానిస్టేబుల్స్ అందరికీ ట్రైనింగ్ ఇస్తున్నామని తప్పించుకోవచ్చు. అది పెద్ద విషయమే కాదు. కాబట్టి నువ్వు ఈ కేసుకు సంబంధించి సైలెంట్గా ఉండు. మాకు చెప్పకుండా పిచ్చి పిచ్చి ప్రయోగాలు మాత్రం చేయబాకు. ఆల్రెడీ ఈ కేసు సీరియస్నెస్ మాకు అర్థమవుతుంది, కాబట్టి మాపైన కూడా చాలా ప్రెషర్ ఉంది. నువ్వు అనవసరంగా ఈ విషయాన్ని లీక్ చేయొద్దని చెప్పి అన్నాడు. అలా ఎస్ఐ ఎంత చెప్పినా పై ఆఫీసర్స్ వినపోవడంతో చిరాకు వల్ల ఎస్ఐ కాల్ కట్ చేసి తనలో తను చాలా కోపంతో ఊగిపోతూ ఉన్నాడు. ఆ రకంగా ఆ రోజు గడిచిపోయింది. కిల్లర్ ఇచ్చిన 2 రోజుల్లో 1 రోజు అయిపోవడంతో ఇంకొక రోజు మాత్రమే మిగిలి ఉంది. ఈలోగా ఫారెన్సిక్ రిపోర్ట్స్ రానే వచ్చాయి. ఫారెన్సిక్లోకి సబ్మిట్ చేసిన ఆ పేపర్ కానీ, హ్యాండ్ రైటింగ్ కానీ, వాళ్ళకిచ్చిన బాక్స్లో కానీ ఎటువంటి ఫింగర్ ప్రింట్ కానీ, ఎటువంటి క్లూ కానీ లేదు. చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్క ఫింగర్ ప్రింట్ని ఎరేస్ చేసి చాలా కేర్ఫుల్గా పాతిపెట్టాడు. కాబట్టి దీంతో మనం ఇక ముందుకి ఈ కేసుని సాగించలేమని చెప్పారు. ఫారెన్సిక్ రిపోర్ట్స్ అంతా విన్న తర్వాత ఎస్ఐ ఫారెన్సిక్ వాళ్ళతో, సరే ఒక పని చేయండి, అసలు ఈ హత్యలన్నీ చేసేవాడి మైండ్ మెంటాలిటీ ఎలా ఉంది, వాడు రాసిన ఆ హ్యాండ్ రైటింగ్ని బట్టి ఏదన్నా ఎన్లెస్ చేయగలరా, ముఖ్యమైన విషయం ఒకటి అడగడం మర్చిపోయాను, అదేంటంటే ఎంతసేపటికి వాడిని పట్టుకోవాలన్న కంగారులో అసలు ఈ హత్య ఎలా జరిగింది అన్న విషయం మేము అడగటమే మర్చిపోయాం, కాబట్టి అది కొంచెం చెప్పండి అని అడగ్గా లాస్ట్ టైం పాతిపెట్టిన శవాన్ని బతుకొండగానే పాతిపెట్టేశాడు, దీన్నిబట్టి ఈ హత్యలన్నీ చేసేవాడు ఒక క్రుయాలిటీతో చేస్తున్నాడు అన్న విషయం మాత్రం అర్థమవుతుంది. ఇంకా ఈ కేసుని ఫర్దర్గా మేము ఇన్వెస్టిగేట్ చేసి ఆ క్రిమినల్ మైండ్ సెట్ ఎలా ఉందో దాన్ని బట్టి మేము ఒక అంచనాకు వస్తాం. ఆ రిపోర్ట్ని కూడా అతి త్వరలో మీకు సబ్మిట్ చేస్తామని ఫారెన్సిక్ వాళ్ళు ఎస్ఐకి సెలవు చెప్పి ఇక అక్కడి నుంచి బయలుదేరారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఎస్ఐ నిద్రలేస్తూనే చాలా కంగారు కంగారుగా మేల్కొన్నాడు. ఎందుకంటే కిల్లర్ ఎస్ఐకి ఇచ్చిన 2 రోజుల గడువు ఈరోజుతో పూర్తయిపోయింది. మనం ఇంకా పబ్లిక్కి హత్యలు జరుగుతున్నాయనే విషయం చెప్పలేదు. కాబట్టి ఇప్పుడు ఆ హంతకుడు ఏం స్టెప్స్ తీసుకుంటాడు, ఇవన్నీ ప్రజలకి ఎలా చెప్తాడు అనే టెన్షన్తో ఉన్నారు. అలా ఆలోచిస్తూ ఉండగా టైం చూస్తే సుమారు 5 గంటలవుతుంది. ఇంకొక గంటలో ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎస్ఐ ఒక ప్లాన్ని అనుకున్నాడు. అదేంటంటే రేడియో స్టేషన్ వాళ్ళకి కాల్ చేసి ఈరోజు 6 గంటలకి బర్త్డే విషెస్ చెప్పే ఆ ప్రోగ్రామ్ ఎట్టి పరిస్థితుల్లో టెలికాస్ట్ అవ్వకూడదు. అంతేకాదు హైదరాబాద్లో ఉండే ఏ రేడియో స్టేషన్లో కూడా ఈరోజు ఎటువంటి ప్రోగ్రాంలో అయినా కానీ కస్టమర్తో అసలు కాలే మాట్లాడకూడదు. జనరల్గా రేడియో జాకీతో మాట్లాడించి సాంగ్స్ ప్లే చేసి ప్రోగ్రామ్నంతా ఈరోజు ఇలా ఎండ్ చేసేయండి. ఎటువంటి కాల్స్ ఉండే ప్రోగ్రామ్ని ఈరోజు రన్ చేయకూడదని 5 గంటలకే ప్రతి ఒక్క రేడియో స్టేషన్కి స్ట్రిక్ట్గా ఆర్డర్స్ అన్నీ పాస్ చేశారు. కాబట్టి రేడియో స్టేషన్స్ వాళ్ళు కూడా ఎస్ఐ చెప్పిన మాటల్ని గౌరవించి ఎటువంటి కాల్స్ ఉండే ప్రోగ్రామ్ని ఆ రోజు చేయలేదు. అంతా చాలా పీస్ఫుల్గా రన్ అవుతుంది. ఎస్ఐ వేసిన ప్లాన్ చాలా చక్కగా పనిచేసింది. ఎందుకంటే కిల్లర్కి దీన్నంతటినీ ఎక్స్ప్రెస్ చేయడానికి ఎటువంటి లింక్ రేడియో త్రూ దొరకలేదు. కాబట్టి ఎస్ఐ చాలా పీస్ఫుల్గా పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కూర్చున్నాడు. సమయం 10:00 కానీ కిల్లర్కి సంబంధించి ప్రజలకు ఎటువంటి కమ్యూనికేషన్ లేకుండా అన్నీ కట్ చేసామని చాలా హ్యాపీగా ఉన్నాడు ఎస్ఐ. ఇప్పుడే కిల్లర్ ఎస్ఐ కంటే అతి తెలివైన మూవ్ని ఒకటి ప్రదర్శించాడు. అది చూసిన తర్వాత పోలీస్ స్టేషన్ మొత్తం కంగుతుంది. హైదరాబాద్లో ఉండే ప్రతి ఒక్కరికి 6 నెలలుగా జరిగిన ప్రతి ఒక్క హత్య గురించి చాలా డీటెయిల్గా క్లియర్గా అర్థమైపోయింది. అంతే, హైదరాబాద్ సిటీ అంతా 1 నిమిషం భగ్గని మండిపోతూ ఉంది. మరి ఆ విషయం అందరికీ ఎలా తెలియజేశాడు ఆ హంతకుడు అని మీరు తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయాలి. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వచ్చే ఇంట్రెస్టింగ్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.